గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులు తమ దృష్టికి తీసుకురావాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ డిఈ రాజారావులతో పట్నంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షం నీరు ఎక్కడైనా నిలిచి ఉంటే వెంటనే ఆ నీటిని బయటకు తోడేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పట్నంలోని బుధవారం మార్కెట్ వద్ద అత్యవసరంగా పైపు కల్వర్టు వెంటనే నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నియోజకవర్గంలో పల్లపు ప్రాంతాలకు సమస్యలు ఏర్పడతాయని, ఆ ప్రాంతాల్లోని అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్నంలో వార్డుల వారీగా ఎక్కడైనా వర్షం నీరు నిలబడుతుందా అనే దానిపై క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వార్డుల్లో పర్యటించి పరిస్థితులు తెలుసుకోవాలని అన్నారు. గ్రామాలలో ప్రజలు వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా అనే దానిపై గ్రామ సర్పంచులు కార్యదర్శులు పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా గృహాలు మధ్య నీరు నిలిచి ఉంటే దోమలు పట్టి ప్రజలు అనారోగ్య పరిస్థితులు బారిన పడే ప్రమాదం ఉంటుందని, కాబట్టి క్షేత్రస్థాయిలో సిబ్బంది ముందుగానే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాబుకే కొట్టినట్టు కూడా ఉద్ఘాటనలో వెళ్ళా మొత్తం ఉద్ఘాటన చేసేస్తే తర్వాత మనకు తెలుస్తుంది. అది చేసేసేసరికి మనకి ఏదైనా సిల్క్ ఉంటే కనుక వైట్ లైన్ వరకు మనం సాయిబాబు గుడి పక్క నుంచి తీయాలి. ఈ పక్క అన్ని కూడా ఎప్పటికప్పుడు ఏం లేదు, మీరు అది చేసేసరికి సింటి నా వాటర్ కొట్టుకుపోతుంది. అవును సార్, అవును, తిరిగెత్తా ఉంటే చాలు. అవునండి, ఇది ఇమ్మీడియట్లీ చేంజ్ చేయాలి, ఎమర్జెన్సీ. నాకు ఎల్లుండి అయిపోవాలి. ఓకేనా?